కొత్త జిల్లాలకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. వచ్చే మార్చి 31 లోపు కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు సిఎస్ నేతృత్వంలో అధికారులతో కూడిన అధ్యయన కమిటీ ఏర్పాటు చేయనుంది. రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అధికారులకే పూర్తి బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. 13 జిల్లాలను 25 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని, అదనంగా అరకును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జిల్లాల విభజనతో పాటు అనేక అంశాలపై మంత్రివర్గంలో చర్చించింది. శాండ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ కార్పొరేషన్లో ఆర్థిక మంత్రి సహా మరో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను ప్రతినిధులుగా నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే మార్చి 31 లోపు కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు సిఎస్ నేతృత్వంలో అధికారులతో కూడిన అధ్యయన కమిటీ ఏర్పాటు చేయనుంది. రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అధికారులకే పూర్తి బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. 13 జిల్లాలను 25 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని, అదనంగా అరకును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు జగన్. జిల్లాల విభజనతో పాటు అనేక అంశాలపై మంత్రివర్గం చర్చించినట్టు సమాచారం. శాండ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కార్పొరేషన్లో ఆర్థిక మంత్రి సహా మరో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను ప్రతినిధులుగా నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. 6,163 కోట్ల అంచనా ఇది, 6,000 పైచిలకు కోట్ల అంచనా ఇది. అట్లాగే దీని కింద ఇప్పటికీ 17 లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది. దీనిలో ముందుగా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం పెన్షన్ అంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పొందేటువంటి మహిళా మండలికి అర్హత లేదు అని చెప్పని ముందుగా రూల్స్ తయారు చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి వచ్చినప్పుడు దానిలోని ఎవరైతే అసలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ పొందేటువంటి 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి వారు పెన్షన్ పొందడానికి అర్హత భర్త చనిపోవటమో లేదా ఒంటరి మహిళగా అంటే భర్త వదిలివేసి ఒంటరి మహిళగా ఉన్నవారు కానీ లేదా వికలాంగులు కానీ అంగవైకల్యం ఉన్నవారే దీంట్లో పెన్షన్ పొందుతుంటారు. కాబట్టి అటువంటి వారికి ఈ పథకాన్ని అందకుండా చేయటం అనేది కరెక్ట్గా సహేతుకం కాదని చెప్పని ముఖ్యమంత్రి గారు భావించి సుమారుగా అంటే ఇది దీన్ని కూడా అంటే ఈ పెన్షన్ పొందేటువంటి వారు వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు పొందేటువంటి వారు కూడా వైఎస్ఆర్ చేయూతలో లబ్ధిదారులుగా స్వీకరించాలని చెప్పని ఈరోజు కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. దీని ద్వారా మరొక 8,21,000 మంది పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వితంతు పెన్షన్ కానీ లేదా ఒంటరి మహిళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ పొందేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి స్త్రీలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. మొత్తం ఇది అది అంటే ఇప్పుడు వచ్చే అంటే ఈ ఇవాళ తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరే 8,21,000 మందితో కలిపి మొత్తంగా 25 లక్షల మంది పైబడి వెనుకబడిన కులాలు ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు మరియు మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళా మండలందరికీ కూడా ఈ పథకం అందుబాటులోకి వస్తుంది, వర్తింపజేస్తుంది. అట్లాగే నాడు నేడు పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉన్నటువంటి అంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చేప్పటికీ ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి అలాగే తర్వాత దాన్ని మార్పు చేసి అందంగా తయారు చేసి నేడు అనే దాని మీద ప్రోగ్రాం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా 44,509 స్కూల్స్ని జగన్ గారి పథకం ద్వారా మార్పు చేయదలుచుకున్నారు. దీనిలో మొదటి విడతగా 15,715 స్కూల్స్, అలాగే రెండో విడతగా 14,584 స్కూల్స్, అలాగే
మూడో విడతగా 16,000 పైచలకు స్కూల్స్ కూడా ఈ నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ అన్ని కూడా ఫేస్ లిఫ్ట్ చేయాలి, సౌకర్యాలు కల్పించాలి. దా స్కూళ్ళలో చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి పిల్లవాడు నేల మీద కూర్చోకుండా బల్ల మీద కూర్చొని చదువుకోవాలి, బెంచెస్ మీద కూర్చొని చదువుకోవాలి అని చెప్పని, నాణ్యమైన బోర్డ్స్ ఉండాలి, సౌకర్యాలు ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, విద్యుత్ సౌకర్యం కావాలి, ఇట్లాంటి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అందంగా ఉండాలి, ప్రహరీ గోడ ఉండాలి, ప్లేగ్రౌండ్ ఉండాలి, ఇలాంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం మొదటి విడతగా జరుగుతున్నటువంటి నాడు నేడు స్కూల్స్ ప్రోగ్రాంకి ఇప్పటికే 920 కోట్ల రూపాయల బడ్జెట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ 920 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబడినటువంటి బడ్జెట్లో 900 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రోజున మరొక 250 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ద్వారా ఒక అంచనాకు రాబడింది. రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 2 సంవత్సరాలు పూర్తయ్యేప్పటికీ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కూడా ఈ నాడు నేడు పథకం ద్వారా అందంగా తయారు చేయబడతాయి, పేద పిల్లలందరికీ కూడా సౌకర్యవంతంగా తయారు చేయబడతాయి అనేది కూడా ప్రజలకు తెలియజేస్తూ, అంటే దీనికి సులభతరం చేయటానికి, వేగవంతంగా పనులు చేయటానికి కానీ ఇచ్చినటువంటి జీవోలు, జీవో నెంబర్ 87, జీవో నెంబర్ 7, జీవో నెంబర్ 22, ఈ 3 జీవోల్ని కూడా రాటిఫై చేస్తూ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి 13 జిల్లాల్ని 25-26 జిల్లాలకు ఎలా చేస్తే బాగుంటుంది, అన్ని రకాల స్టడీ చేయటానికి, అన్ని పరిపాలనాపరమైనటువంటి సౌకర్యాల పరంగా, అలాగే అన్ని రకాలుగా తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు, మనం ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడే పరిస్థితి రాకుండా ఎలా చేయొచ్చు అనే దానికి స్టడీ చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఈ కమిటీకి చీఫ్ సెక్రటరీ గారు హెడ్ చేస్తారు, సిసిఎల్ఏ గారు ఒక మెంబర్గా, జిఏడి సర్వీసెస్ సెక్రటరీ గారు ఒక మెంబర్గా, ప్లానింగ్ సెక్రటరీ గారు ఒక మెంబర్గా, సీఎం ఆఫీస్ నుంచి ఒక ప్రతినిధి, అలాగే ఫైనాన్స్ సెక్రటరీ గారు దీనికి కన్వీనర్గా ఉంటారు, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు. ఈ కమిటీ సాధ్యమైనంత తొందరలోనే రాష్ట్రంలోని 13 జిల్లాలు కూడా అధ్యయనం చేసి త్వరితగతిన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పని కూడా కేబినెట్ వారిని కోరటం జరిగింది, ఈ ఏర్పాటు చేయడం జరిగింది, ఇవాళ అప్రూవ్ చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు కోసం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ, ఏపీ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ లిమిటెడ్, ఏపీఆర్డిఎంపి సిడిఎల్ లిమిటెడ్ అని చెప్పని ఒక కొత్త కార్పొరేషన్ని రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి సుమారుగా ఒక 40,000 కోట్ల రూపాయల ప్రస్తుత అంచనాతో ఇరిగేషన్ సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, అంటే 3IIT మనం మాట్లాడుకుంటాం, ఈ 3IIT ఏర్పాటైనటువంటి శ్రీకాకుళం, ఒంగోలు ఈ 2 చోట్ల కూడా సరైనటువంటి, అంటే ఇంతవరకు ఒక్క పర్మనెంట్ టీచర్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ గడిచిన 5 ఏళ్లలో మంజూరు కాబడలేదు. దానివలన 3IIT ఒంగోలు శ్రీకాకుళంలో చదువుతున్నటువంటి పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య నేర్పే అవకాశం కొరబడుతుంది కాబట్టి తక్షణమే ఒంగోలు శ్రీకాకుళంలోని 3IIT కళాశాలలో 420 టీచింగ్ మరియు 178 నాన్ టీచింగ్ స్టాఫ్కి స్టాఫ్ని మంజూరు చేస్తూ రిక్రూట్మెంట్ కోసం అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే ఒక పెన్షన్ స్కీమ్ని గడిచిన ప్రభుత్వం పరిగణలోకి తీసుకురావడం జరిగింది. 2004 తర్వాత రిక్రూట్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద వస్తారు అని చెప్పని,
దాని అది ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో మాకొద్దు, మాకు పాత పెన్షన్ స్కీమ్ కావాలి అని చెప్పని ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ అందరూ కూడా యాజిటేషన్ చేశారు. ఆ ఉద్యమం సిపిఎస్ రద్దు కోసం చేసినటువంటి ఉద్యమంలో పలు కేసులు ఉద్యోగస్తుల మీద నమోదైనవి. ఆ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ఆ కేసులన్నీ కూడా ప్రభుత్వం విత్డ్రా చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే గుంటూరు ఓల్డ్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారనే కారణంతో సాగుతో గుంటూరులోని అనేక మంది ముస్లిం యువతపై కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అలాగ మరొక దేశంలోనే మొదటిగా ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఏర్పాటు కాబడినటువంటి చట్టం ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ అనే ఒక కొత్త చట్టానికి ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో 1,09,000 హెక్టార్లలో రొయ్యల సాగు జరుగుతుంది. అలాగే 75,000 హెక్టార్లలో మంచినీటి చేపల పెంపకం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ చేపలు రొయ్యలు ఎక్వా పరిశ్రమ వల్ల సుమారుగా 17,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. దాదాపుగా ఈ రొయ్యల సాగులో కానీ చేపల సాగులో కానీ ఎక్వాకల్చర్లో 60% ఈ సాగు యొక్క ఖర్చులు మేత మీద వెచ్చించడం జరుగుతుంది. రైతులు 60% వెచ్చి అంటే ఖర్చు వ్యవసాయం అంటే ఎక్వా సాగుకు జరిగేటువంటి ఖర్చు 60% ఖర్చు మేత మీద చేపల మేత రొయ్యల మేత మీద జరుగుతున్నప్పుడు అది తయారు చేసేటువంటి పరిశ్రమలు ఇప్పుడు ముబ్బిడిగా పెరిగినాయి. కానీ దానిలో ఏం జరుగుతుంది, నాణ్యతాపరమైనటువంటి మేత తయారవుతుందా లేదా, ప్రామాణికాలు పాటిస్తున్నారా లేదా అనేటువంటి పర్యవేక్షణ చేసేటువంటి ఏ అధికారం కానీ ఏ వెసులుబాటు కానీ లేకపోవటం వల్ల రైతులకి నష్టం జరుగుతుంది. దానికోసమని చెప్పని రైతులకి నష్టం జరగకుండా నాణ్యమైన మేత అందించేదానికి కానీ అనైతికమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల ద్వారా మేత తయారవకుండా ఉండేదానికి కూడా చర్యలు తీసుకుంటా కూడా ఈ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది ఆక్వా ఫార్మర్లందరికీ కూడా ఆక్వా రైతులందరికీ కూడా మేలు చేకూరుతుంది. అలే మరో చట్టం ద్వారా కూడా ఈ మేత రేటును ఎంతకి అమ్మాలనే దాని మీద కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరొక చట్టం ఏర్పాటైంది. దాని ద్వారా రేటు కంట్రోల్ చేయడానికి అవకాశం వస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఫీడ్ అనాలిసిస్ ల్యాబ్స్ను కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే ఈ రైతు కొనుగోలు చేసినటువంటి మేత నాణ్యమైన స్థితిలో ఉందా లేదా అనేది చెక్ చేయడం కూడా ప్రభుత్వం సుమారుగా 40 పైచీలకు ల్యాబులను ఇప్పటికే మంజూరు చేశాం. ఆ ల్యాబులు కూడా తొందరలోనే ఏర్పాటు అవుతాయి, కొద్ది నెలల్లోనే. అక్కడి నుంచి రైతులకి ఎవరు ఎక్కడ మేత కొనుక్కున్నా కూడా మేతని ఏ క్షణంలో అయినా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ల్యాబుల్లో దానిలో నాణ్యత ప్రమాణాలని పరీక్షించుకుంటానికి రైతుకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా రైతు ఆ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకుంటా కానీ ఆ ఫ్యాక్టరీ మీద ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఫిర్యాదు చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. అలాగే కర్నూలు జిల్లా ప్యాపిలి ప్రాంతంలో 5 కోట్ల రూపాయలు వెచ్చించి గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఈ కేబినెట్కి ఈ అంశం వచ్చినప్పుడు అనంతపురం జిల్లాలో కూడా గొర్రెల పెంపకందారులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ కూడా ఇటువంటి శిక్షణా కేంద్రం కావాలి, దానికి కావలసినటువంటి భూమి సమృద్ధిగా ఉంది అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి అనంతపురం జిల్లా మంత్రి గారు తీసుకొచ్చినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంబంధిత అధికారులందరికీ కూడా తక్షణమే అనంతపురం జిల్లాలో కూడా ప్యాపిల్లులో ఏర్పాటు చేస్తున్నటువంటి అదే
అటువంటి మరొక గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రాన్ని కూడా అనంతపురం జిల్లాలో కూడా త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లా కొమ్మమర్రిలో 9 కోట్ల రూపాయలతో వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటు కోసం కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. 2021 సంవత్సరాన్ని నుంచి ఈ కాలేజీ ప్రారంభం అవ్వాలని చెప్పని, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వాలని చెప్పని, అలాగే ప్రతి సంవత్సరం 30 మంది విద్యార్థుల ఇంటేక్తో ప్రారంభ దశలో ఈ కాలేజీ ప్రారంభించాలి, బ్యాచులర్ స్టార్ట్ అవ్వాలని చెప్పని కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో మనం చూసాం రాజకీయ నాయకులు ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు ఇసుక మీద ఏ రకంగా ఇబ్బడి ముబ్బడిగా అక్రమ వ్యాపారం చేసింది, దోచుకున్నది, ప్రజల్ని లూటీ చేసి ఇసుక మీద 100,000 కోట్ల రూపాయలు ఏ రకంగా ఆర్జించింది మనం చూసాం. గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి తప్పులు జరగకూడదని చెప్పని, ప్రజాధనం ఎవరికి దోచుకునే అవకాశం ఉండకూడదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక మీద అనేక రకాల కట్టుబాట్లని నిర్ణయాలు తీసుకున్నారు. అనేప్పటికీ కూడా అక్కడక్కడ ఇంకా ఇసుకలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయనేది ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా శాండ్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఈ శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా సునిశ్చితంగా ప్రతి అంశంలో కూడా ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా పరిశీలిస్తూ ప్రజల నుంచి విషయాలను సేకరిస్తూ ఎక్కడికక్కడ తప్పులు జరగకుండా కట్టడి చేయటానికి ఈ కార్పొరేషన్లకి ఏర్పాటు ద్వారా వెసులుబాటు అవుతుందని, అలాగే మైనింగ్కి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా ఈ శాండ్ కార్పొరేషన్ ద్వారా పర్యవేక్షించడం నియంత్రించడం జరుగుతుంది. ఈ శాండ్ కార్పొరేషన్ పూర్తిగా మైనింగ్ డిపార్ట్మెంట్కి సబ్సిడీ కార్పొరేషన్గా ఉండబోతుంది. అలాగే దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా ఒకేసారి 9,712 నియామకాలని, అంటే నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా చేయాలని చెప్పని, రిక్రూట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 9,712 మందిని రిక్రూట్మెంట్ ద్వారా నియామకం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని రాటిఫై చేస్తూ మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అలాగే దీనిలో ఈ 9,712 ఉద్యోగాల్లో 5,701 కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటుని సృష్టించినటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మెడికల్ అండ్ హెల్త్లో 5,701 ఉద్యోగాలు అయితే, పాతవి ఖాళీగా ఉండి గత 5 ఏళ్లలో పూర్తి చేయకుండా ఖాళీగా వదిలేసినటువంటి ఉద్యోగాలు 4,011 ఉద్యోగాలు. వెరసిన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అన్ని కేటర్లో కలిపి, అంటే వైద్యులు కానీ నర్సులు కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అన్ని రకాల ఉద్యోగాలు కలిపి 9,712 ఉద్యోగాలని నింపటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ సంవత్సరం సాధారణం కంటే 57.5% అధిక వర్షపాతం నమోదైంది. తెలుగు సామెత గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అన్న సామెతగా నాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వరుణుడు ఒక మంత్రిగా ఉన్నారని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్ గారికి అండగా వరుణుడు ఉన్నాడని చెప్పనేది రుజువు చేస్తూ గడిచిన ఏడాది ఎలాగో ఈ ఏడాది కూడా 57.5% అధిక వర్షపాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో